భూదానోద్యమ స్ఫూర్తితోటి మార్చి 14వ తారీఖున భూదాన్ పోచంపల్లి నుంచి మొదలైనటువంటి రాజీవ్ సంకల్ప పాదయాత్ర, మరి రాజీవ్ పంచాయతీరాజ్ సంఘటన అధ్యక్షురాలు నేషనల్ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 450 కిలోమీటర్లు 22 రోజులు పెద్దలు చిన్నలు దాదాపుగా 70-80 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు కూడా ఆ భూదానోద్యమ స్ఫూర్తిని నింపాలని ఈ ప్రభుత్వాలకు కేంద్ర రాష్ట్ర బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు కళ్ళు తెరిపించి భూముల మీద పేదలకే హక్కు ఉండాలని, వాళ్లకు పంచినటువంటి భూదానోద్యమ స్ఫూర్తితోటి 45 లక్షల ఎకరాల భూములలో మళ్ళీ ప్రభుత్వం గుంజుకునేటువంటి ప్రయత్నం, భూస్వాముల భూములను కూడా ధరణి పేరుతోటి వాళ్ళకే పట్టాలిచ్చి ప్రజల ఆధీనంలో ఉన్నటువంటి భూములను కూడా లాక్కునేటువంటి ప్రయత్నం, అదేవిధంగా మరి 2006లో అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మరి ఆలోచనను కూడా తూట్లు పడిసి ఆదివాసులు గిరిజనులు ఇతర దళిత అట్టడుగు వర్గాలు పేదలకు ఉన్నటువంటి భూములను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు విధానాలను వ్యతిరేకిస్తూ ఈ రాజీవ్ సంకల్ప యాత్ర కొనసాగడం జరిగింది. ఈ రోజుతో 450 కిలోమీటర్లు 22 రోజులు కంప్లీట్ చేసుకొని రేపు పొద్దున మహారాష్ట్రలోకి వారి యొక్క పాదయాత్ర ప్రవేశించడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వము మీరు వంచిన భూములు కాదు, మీరు ఇచ్చిన హక్కులు కాదు, గత ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చినటువంటి గుంజుకునే హక్కు మీకు లేదు, కాబట్టి ప్రజలు కూడా తిరగబడాలి, ప్రశ్నించాలి. కాళ్ళ కింద భూమి కదిలిపోయి ఎవరో ఒకరిద్దరు వందలాది ఎకరాల భూములు ఫామ్ హౌజ్ల పేరుతోటి ఫ్యాక్టరీల పేరుతోటి రకరకాలుగా కబ్జా చేస్తుంటే పేదోడికి భూమి లేకుండా అవుతుంది. ఇవాళ అడవులలో బతికేటువంటి వాళ్లకు కనీసం ఒక చనిపోతే ఒక కాష్టం పెట్టడానికి కూడా కట్టె కూడా తీసుకురాలనేటువంటి అత్యంత నిర్బంధకాండ కొనసాగుతుంది. దీన్ని అన్నింటిని కూడా వ్యతిరేకిస్తూ యాత్ర దిగ్విజయంగా రేపటితోటి మన తెలంగాణలో ముగించబడి మళ్ళీ మహారాష్ట్రలో వార్ధా వరకు సేవాగ్రామం వరకు కూడా ఈ యాత్ర ఉంటుందని తెలియజేస్తాము.